నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ టాపిక్ సర్వైకల్ క్యాన్సర్. అసలు ఇది ఎందుకు వస్తుంది, గుర్తించడం ఎలా, ఎవరిలో వస్తుంది, క్యాన్సర్కి వ్యాక్సిన్ ఎలా వేయించుకోవాలి, స్త్రీలలో పురుషుల్లో కంపేర్ చేస్తే ఇవాళ రేపు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారి సంఖ్య చాలా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మరి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీకర హాస్పిటల్ నుంచి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మృదుల గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, బట్ టీవీ సౌండ్ని తగ్గించి మాట్లాడండి. నమస్తే అండి మృదుల గారు, వెల్కమ్ టు స్టూడియో. మృదుల గారు, ఈ మధ్య కాలంలో ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి వింటూ ఉన్నాము, అసలు ఇది అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుందండి? మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి 2-3 రకాల క్యాన్సర్స్ ఎక్స్క్లూజివ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్, 2 గర్భసంచి ముఖానికి సంబంధించిన క్యాన్సర్, 3 ఓవరీ అంటే అండాశయానికి సంబంధించిన క్యాన్సర్. వీటిల్లో పోల్చుకుంటే యూఎస్ఏ, యూకే ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియన్ అండ్ డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో గర్భసంచి ముఖద్వారానికి అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. యూజువల్లీ డెవలప్డ్ కంట్రీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ లీడింగ్ క్యాన్సర్ అయితే, డెవలపింగ్ కంట్రీస్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది లీడింగ్ క్యాన్సర్. ఇది ఎవరిలో వస్తుంది అని చెప్పాలి అంటే, ప్రతి ఒక్క లేడీస్, ప్రతి ఒక్కరు ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్గా ఉంటారు అంటే మ్యారీడ్ లైఫ్ కానీ పాలిగామి కండిషన్స్ కానీ ఉండే వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మెయిన్లీ వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్, దట్ ఈస్ హెచ్పివి వైరస్, దట్ ఈస్ హ్యూమన్ ప్యాపిలోమటోస్ వైరస్. ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్గా ఉంటారో వాళ్ళలో 80% మందిలో ఈ వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ 80% మందిలో ప్రతి ఒక్కరికి ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ 90% వైరస్ 2 సంవత్సరాల తర్వాత షెడ్ ఆఫ్ అయిపోతుంది. కానీ మిగిలిన 10% మందిలో 2 సంవత్సరాల తర్వాత కూడా పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల లోపల గర్భసంచి ముఖద్వారంలో చేంజెస్ రావడం స్టార్ట్ అవుతాయి, అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే స్త్రీలు సెక్షువల్లీ యాక్టివ్గా ఉంటారో వాళ్ళల్లో 90% మందిలో ఈ వైరస్ ఉండే లక్షణాలు ఉండడం వల్ల వాళ్ళందరూ ఈ క్యాన్సర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్నవాళ్ళే. కానీ ప్రతి ఒక్కరికి వస్తుంది అని కాదు, ఎవరిలో అయితే పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళందరికీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే మృదుల గారు, మరింత మాట్లాడదాము. కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడిన తర్వాత పద్మ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. హలో అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. నా ఏజ్ 55 ఇయర్స్ అండి. అవునండి. నాకు మెనోపాజ్ వచ్చేసింది. అవును. నెక్స్ట్ వచ్చి మొత్తం వెజినా అంతా ఇచ్చింగ్ బాగా ఉంటుంది మేడం. ఓకే. తెల్లబట్ట ఏమన్నా అవుతుందా అండి? ఏం లేదండి, కానీ ఇచ్చింగ్ చాలా ఇచ్చింగ్. ఓకే. ఏమైనా ర్యాషెస్ రావడం కానీ అలా ఏమన్నా ఉంటుందా? ర్యాషెస్ ఏం లేదు. యూజువల్ గా చెప్పండి. టైట్ దగ్గర డార్క్ అయిపోయింది. ఓకే ఓకే. మెనోపాస్ వచ్చిన తర్వాత వెజైనల్ ఏరియాలో ఇచ్చింగ్ రావడానికి 2 కారణాలు ఉంటాయండి. 1 ఇన్ఫెక్షన్, 2 బాడీలో ఏదైతే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుందో అది తక్కువ అయిపోవడం వల్ల ఆ ఏరియా అంతా డ్రైగా అయిపోతుంది. దానివల్ల మళ్ళీ మళ్ళీ ఇచ్చింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మెనోపాసల్ వెజైనైటిస్ అంటారు, అంటే సెనైల్ వెజైనైటిస్. ఎవరిలో అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుందో వాళ్ళల్లో వెజైనల్ ఏరియా కానీ వల్వల్ ఏరియా కానీ డ్రైగా అయిపోవడం వల్ల ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇచ్చింగ్తో పాటు ఎప్పుడైనా హాట్ ఫ్లషెస్ అంటే బాడీలో వేడిగా అనిపించడము, మళ్ళీ మళ్ళీ ర్యాషెస్ లాగా అనిపించడము అలాంటి వాళ్ళకి హార్మోనల్ సప్లిమెంటేషన్ అవసరం పడుతుంది. మీకు మెనోపాస్ అనేది న్యాచురల్గా వచ్చిందా లేకపోతే యూట్రస్ కానీ గర్భసంచి కానీ ఓవరీస్ కానీ రిమూవ్ చేయాల్సిన అవసరం వచ్చిందా అన్నదాన్ని బట్టి, ఎంత త్వరగా మీకు మెనోపాస్ వచ్చింది అన్నదాన్ని బట్టి హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అవసరమా లేదా అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది 2 రకాలుగా ఇస్తారు. 1 లోకల్ సిమ్టమ్స్కి మాత్రం, అంటే వెజైనా ఏదైతే డ్రైగా ఉంటుందో దాన్ని తగ్గించడానికి లోకల్ క్రీమ్ అప్లికేషన్ ఉంటుంది. లేదా మీకు మెనోపాస్ అనేది ఓవరీస్ కానీ రిమూవ్ చేయడం వల్ల అర్లీగా వచ్చింది, 45 ఇయర్స్ కన్నా ముందు వచ్చింది అనుకున్నప్పుడు సిస్టమిక్ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఇస్తారు, అంటే మీరు ఓరల్గా ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఓన్లీ వెజైనల్ సిమ్టమ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి లోకల్గా వచ్చే ఈస్ట్రోజన్ క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల మీకు ఆ ఏదైతే డ్రైనెస్ కానీ ఇచ్చింగ్ కానీ ఉందో అది తగ్గే అవకాశం ఉంటుంది. దాన్ని డైలీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలంటారు? ఒక రకంగా సర్వైకల్ క్యాన్సర్ లేట్గా డయాగ్నోస్ అవ్వడం ఎందుకు ఉంటుంది అంటే, కామన్ సిమ్టమ్ ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ ఉంటుందో అది వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట అవ్వడం. కానీ ప్రతి ఒక్క స్త్రీకి అడల్స్ అంటే మెనార్కే వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని కామన్గా ల్యుకోరియా అంటారు.
ల్యుకోరియాని అంటే ఏమీ లేకుండా బాడీలో ఉన్న హార్మోన్స్ యొక్క ఎదుగుదల తగ్గుదల వచ్చేదాన్ని సెక్రీషన్స్ ని ల్యుకోరియా అంటారు. అలా కాకుండా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా తెల్లబట్ట అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 90% మంది ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే తెల్లబట్ట అవుతుంది అనుకుంటే ఏదైనా అది హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ లేదా కొంచెం ఏదైనా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కానీ తెల్లబట్ట అవుతుంది అనుకుంటారు. కానీ సర్వైకల్ క్యాన్సర్ మొదటి లక్షణము తెల్లబట్ట అవడం. సో చాలా మంది వరకు అది నెగ్లెక్ట్ చేయడం వల్ల అడ్వాన్స్ స్టేజ్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనండి, మనం మరింత డిస్కస్ చేద్దాం, మరో కాలర్ తో మాట్లాడదాం. సరే, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు చంద్రిక గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేస్తున్నారు కదండి? అవునండి. అది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ లోపు వేయించచ్చు, ఎన్ని సార్లుగా వేయించాలి మేడం? అది రకాల వ్యాక్సిన్లు ఉన్నాయండి. ఒకటి సర్వారిక్స్ అంటే ఓన్లీ ఏదైతే వైరస్ వల్ల కాస్ అవుతుందో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, 16-18 జీనో టైప్లని ఓన్లీ ఆడవాళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్ మాత్రమే తగ్గించడానికి ఉండే వ్యాక్సిన్. రెండు గార్డాసిల్4, అది 4 రకాల వైరస్లను తగ్గిస్తుంది. ఇంకొకటి గార్డాసిల్9 అంటే 9 రకాల వైరస్లను తగ్గిస్తుంది. ఏదైతే సర్వారిక్స్ వ్యాక్సిన్ అనేది ఉందో అది ఓన్లీ గర్భసంచి ముఖద్వారానికి వచ్చే సర్వైకల్ క్యాన్సర్ను మాత్రమే తగ్గిస్తే, గడాసిల్ అనే వ్యాక్సిన్ మొత్తం అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ హెచ్పీవీ వైరస్ వల్ల వచ్చే వేరే రకాలైనటువంటి క్యాన్సర్ని కానీ, వాట్స్ జెనైటల్ వాట్స్ అంటారు, వాటిని కానీ తగ్గించే అవకాశం ఉంది. సో సర్వారిక్స్ అనే వ్యాక్సిన్ ఓన్లీ అమ్మాయిల్లో మాత్రమే ఇవ్వాలి. యూజువల్లీ 11-12 సంవత్సరాల వయసు మధ్యలో ఫస్ట్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 2 నెలల తర్వాత ఇంకొక వ్యాక్సిన్, 6 నెలల తర్వాత బూస్టర్, మొత్తం 3 వ్యాక్సిన్స్ ఇవ్వాలి ఉంటుంది. కానీ ఓన్లీ 11-12 మధ్యలో ఇవ్వాల్సిన కంపల్సరీ కాదు, 9 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఎవరికైనా ఈ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఒకవేళ ఆల్రెడీ సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నారు, మ్యారేజ్ అయిపోయింది అయినా వ్యాక్సిన్ ఇవ్వచ్చా అని డౌట్ ఉన్న వాళ్ళకి ఒకసారి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకొని అది నెగిటివ్ అయినప్పుడు కూడా ఈ వ్యాక్సిన్ మళ్ళీ వేయించుకోవచ్చు. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్గా లేరో వాళ్ళల్లో 70-90% తగ్గే అవకాశం ఉంటే, ఆల్రెడీ ఎవరిలో అయితే హెచ్పీవీ వైరస్ ఉందో అంటే ఆల్రెడీ సెక్షువల్లీ యాక్టివ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో అప్పటికీ 40-50% తగ్గించే అవకాశం ఉంటుంది. సో అట్లీస్ట్ 11-12 వయసుల మధ్యలో అందరికీ ఇప్పించాలి. 9-26 మధ్యలో ఎప్పుడన్నా ఇప్పించవచ్చు. సర్వారిక్స్ వ్యాక్సిన్ అనేది ఓన్లీ ఆడవాళ్లకు మాత్రమే, గార్డాసిల్ అండ్ గార్డాసిల్9 అనే వ్యాక్సిన్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఇప్పించవచ్చు. ఓకేనండి, మరో కాలర్ త్రివేణి గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నాకు ఫస్ట్ పాప ఉందండి, తనకి 1 ఇయర్ పాప. అవును. అయితే నాకు డేట్ దాకా 10 డేస్ అవుతుంది. ఓకే. ఇంకా వైట్ అవుతుంది, అది ఎంత వల్ల అవుతుంది, ప్రాబ్లమ్ లేకపోతే ప్రెగ్నెన్సీ వల్ల అవుతుందా అని. ఇప్పుడు పాప పుట్టి ఎంత ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 1 ఇయర్ పాప అండి. 1 ఇయర్ పాప. పీరియడ్స్ రావడం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందండి? 6 మంత్స్ నుంచి పీరియడ్స్ వస్తుంది. ఇప్పుడు 10 డేస్ అవుతుంది పీరియడ్ రాక, ఈ 10 డేస్ వైట్ అవుతుంది నాకు. ఓకే. ఈ పీరియడ్స్ రాకుండా ఉండడం అనేది మీరు ప్రెగ్నెన్సీ ఉందా లేదా చెక్ చేయించుకున్నారండి మళ్ళా? యూజువల్లీ పీరియడ్స్ వచ్చే ముందు, పీరియడ్స్ వచ్చిన తర్వాత కొంచెం తెల్లబట్ట అనేది కామన్ గా అవుతుందండి. ఎందుకంటే బాడీలో ఉండే హార్మోన్స్ చేంజెస్ వల్ల కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది ప్రతి ఒక్కరికి ఋతుస్రావానికి ముందు తర్వాత అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా దాంతో పాటు ఇచ్చింగ్ ఉండడము లేదా స్మెల్ రావడము లేదా దానితో పాటు హస్బెండ్తో కలిసినప్పుడు కొంచెం ఎర్రబట్ట అవ్వడము, ఇలాంటి లక్షణాలన్నీ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు. ఒకవేళ అలాంటి సిమ్టమ్స్ తెల్లబట్టతో పాటు మీకు ఇచ్చింగ్ కానీ అంటే దురద కానీ లేకపోతే బ్లీడింగ్ అవ్వడం కానీ కొంచెం లేదా ఎక్కువ స్మెల్ రావడము అలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ చేయించుకోవాలండి. ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ నివారించడానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ కొంచెం తెల్లబట్ట ఇబ్బందికరంగా లేకుండా ఇచ్చింగ్ లేకుండా ఏమీ లేదు అనుకుంటే అది కేవలం ఋతుస్రావం లేట్ అవ్వడం వల్ల మీకు వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల మాత్రమే వచ్చినటువంటి తెల్లబట్ట. అదర్వైజ్ ఒకవేళ ఇచ్చింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఓకేనండి, చాలా చక్కగా చెప్తున్నారు మృదుల గారు. మరింత డీటెయిల్స్ డిస్కస్ ఉన్నారు, మరి మృదుల గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీని గురించి. ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి టీవీ సౌండ్ తగ్గించి కాల్ చేసేయండి. మృదుల గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడిన తర్వాత డిస్కస్ చేద్దాం. అనురాధ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో అండి. అనురాధ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. నాకు మొన్న బాబు పుట్టాడండి, 10 మంత్స్ బాబు ఉన్నాడు. ఓకే. సీసెక్షన్ అయింది. ఓకే. అందులోనే టూబెక్టమీ కూడా అయిపోయింది. నాకు ఇంతవరకు మెన్షన్స్ రాలేదండి. బేబీకి ఫీడ్ ఇస్తున్నారా అండి ఇంకా?
అవునండి ఫీడింగ్ అంటే ఓన్లీ పాలు మాత్రమే పడుతున్నారా లేకపోతే పైన పాలు కూడా ఏమైనా పడుతున్నారా? పైన పాలు కూడా పడుతుంది, 11 మంత్స్ కదా, చిన్న చిన్న ఫుడ్ కూడా అలవాటు చేస్తున్నాను. యూజువల్లీ ఫస్ట్ 6 మంత్స్ వరకు ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారో బేబీకి లాక్టేషనల్ అమినోరియా అంటారండి. 6 మంత్స్ వరకు పీరియడ్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొందరికి అది ప్రొలాంగ్ అయ్యి 9 మంత్స్, 1 ఇయర్ వరకు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఆల్రెడీ ట్యూబెక్టమైజ్ అయిపోయింది అంటున్నారు, పిల్లలు పుట్టకుండా సర్జరీ అయిపోయింది అంటున్నారు, కాబట్టి పీరియడ్స్ రాకపోవడం వల్ల వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ మామూలుగా మీరు ప్రెగ్నెన్సీ ఉందా లేదని ఎలా అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని చూస్తారో యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్, అలా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెన్సీ లేదు అనుకుంటే వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కొందరికి పీరియడ్స్ 1 ఇయర్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పాలిస్తున్నంతసేపు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం అనేది బాడీలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల జరుగుతుంది. సో యాజ్ సచ్ పీరియడ్స్ రాకపోవడం వల్ల పాలిచ్చే టైంలో వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనండి. మరో కలర్ విజయవాడ నుంచి రాజ్యలక్ష్మి గారు, హలో అండి. కాల్ కట్ అయినట్టుందండి. ఓకే, ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్తున్నారు కదా, ముందుగా గుర్తించడం ఎలా, మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు? యూజువల్గా సర్వారిక్స్ వ్యాక్సిన్ ఉంది కదా, ఒకసారి వ్యాక్సిన్ ఇచ్చేసాము అంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది అనే ఫాల్స్ అష్యూరెన్స్ ఉండకూడదు ఎవరికైనా. కానీ నేను చెప్పిన ప్రకారం ఆల్రెడీ తెల్లబట్ట ఒకటే మెయిన్ సిమ్టమ్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికైనా కానీ ఏ రకమైన ఇబ్బంది లేనప్పటికీ 25 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనే టెస్ట్ని చేయించుకోవాలి. యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్కి వేరే వేరే టెస్టులు ఉంటాయి. కామన్గా ప్రతి ఒక్కరూ చేయించుకోగలిగిన మినిమం టెస్ట్ ప్యాప్స్మియర్ అంటారు. అంటే గర్భసంచి ముఖ ద్వారం పైన ఏవైతే సెల్స్ ఉంటాయో వాటిని ఒక స్లైడ్ పైన తీసుకొని దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన క్యాన్సర్ స్క్రీనింగ్స్తో పోల్చుకుంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎందుకు అంత ఎఫెక్టివ్గా ప్రతి ఒక్కరూ చేయించుకోవట్లేదు అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీకి కానీ అల్ట్రాసౌండ్ చేయించుకోవడానికి కానీ ఎవరు ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. ఎప్పుడైతే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాల్సి వస్తుంది, గర్భసంచి ముఖాన్ని చూపించుకోవాలి అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరూ హెజిటేట్ చేస్తారనమాట. కానీ అలా చూపించుకుంటే తప్ప ప్రతి ఒక్కరికి డిటెక్ట్ చేయడం అనేది గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్కి లక్షణాలు గుర్తుపట్టడం కష్టం కాబట్టి స్క్రీనింగ్ అనేది ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేయించుకొని ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకోవడం వల్ల ఎర్లీ స్టేజెస్లో అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న స్టేజెస్లోనే మనం గుర్తించే అవకాశం ఉంటుంది. యూజువల్లీ 25 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఈ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది. 3 సార్లు నెగిటివ్ వచ్చింది, ఏమి క్యాన్సర్ లాంటి లక్షణాలు లేదు అనుకుంటే నెక్స్ట్ స్క్రీనింగ్ 10 సంవత్సరాల తర్వాత చేయించుకున్నా సరిపోతుంది. లేదా ప్యాప్స్మియర్ కాకుండా హై సెటెడ్ లైక్ మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న వాళ్ళకి ఇంకా హై లెవెల్ స్క్రీనింగ్ టెస్టులు ఉన్నాయన్నమాట. అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ను కూడా మనం డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో రెండో దాన్ని కో టెస్టింగ్ అంటారు. అంటే మనం ప్యాప్స్మియర్తో పాటు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది కూడా ఉందా లేదా అని జీనోటైపింగ్ చేసే టెస్ట్ అనమాట. ఒకవేళ కో టెస్టింగ్ చేయించుకున్న వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకున్నా సరిపోతుంది. సో మినిమం సెట్టింగ్స్ ఉన్నప్పుడు, పెద్ద హాస్పిటల్స్ లేవు, చిన్న బేసిక్ సెటప్స్ ఉన్న చోట్ల ప్యాప్స్మియర్ అనే టెస్ట్ని ఖచ్చితంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 25 సంవత్సరాల నుంచి చేయించుకోవాల్సి ఉంటుంది. అదే మంచి సెట్టింగ్స్ ఉన్న హాస్పిటల్స్లో ఉన్నప్పుడు కో టెస్టింగ్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్తో పాటు ప్యాప్స్మియర్ అనే టెస్ట్ని 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. ప్యాప్స్మియర్ చేయించుకున్న వాళ్ళు అట్లీస్ట్ 3 సంవత్సరాలకు ఒకసారి 3 సార్లు చేయించుకోవాలి. 3 సార్లు నెగిటివ్ వచ్చింది అంటే తర్వాత టెస్ట్ 10 సంవత్సరాల తర్వాత చేయించుకోవాలి. ప్రకాశం నుంచి కాల్ చేస్తున్నారు అమృత గారు, హలో అండి. నమస్తే అండి, కెన్ ఐ స్పీక్ టు డాక్టర్ గారు? యా చెప్పండి. నమస్తే మ్యామ్. చెప్పండి మ్యామ్. నాకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తుంది. ఓకే. కానీ ఎవ్రీ మంత్ వెజైనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అంటే ఇచ్చింగ్ వైట్ డిశ్చార్జ్ వస్తుంది. ఓకే. అది పీరియడ్ తో పాటు పీరియడ్ ఆఫ్టర్ మళ్ళీ పోతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ పీరియడ్ స్టార్ట్ అవబోయేటప్పటికి స్టార్ట్ అవుతుంది, పీరియడ్ తర్వాత మళ్ళీ పోతుంది, అలా ఉంటుంది. డాక్టర్ ని కన్సల్ట్ అయితే ఇన్ఫెక్షన్ ఉంది అనేసి మెడిసిన్ వాడారు. అలా ఒక 2-3 మంత్స్ వాడుకున్నాం కానీ అది అలాగే కంటిన్యూ అవుతుంది. విసుగేసి ఇక 1 ఇయర్ నుంచి వదిలేశానండి. ఓకే. పిల్లలున్నారా అండి, మ్యారీడా అండి మీరు? ఒక బాబు అండి. నా ఏజ్ వచ్చేసరికి 37 ఇయర్స్. తెల్లబట్ట అవుతుంది అన్నారు కదండి, స్టిక్కీగా అవుతుందా లేకపోతే వాటరీ డిశ్చార్జ్ లాగా అవడం అట్లా ఏమన్నా ఉంటుందా అండి? ఒక్కొక్క మంత్ లో వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది, ఒక్కొక్క మంత్ లో గమ్ లాగా అలా అవుతుంది. యూజువల్లీ ఇచ్చింగ్ తో పాటు వైట్ డిశ్చార్జ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. 80% మందిలో తెల్లబట్ట ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది, 20% వరకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే క్లమీడియా అనే ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది.
యూజువల్లీ మీరు ఆల్రెడీ మీరు మీ గైనిక్ ని కన్సల్ట్ అయ్యి ఎగ్జామిన్ చేయించుకున్నారు అన్నప్పుడు యూజువల్లీ వాళ్ళు విజువల్ ఎగ్జామినేషన్ బట్టి అంటే కింద మీ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేయడం కుదురుతుంది అనమాట. అంటే అది క్యాండిడల్ ఫంగల్ ఇన్ఫెక్షనా లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అని. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూజువల్లీ మళ్ళీ మళ్ళీ రిపీట్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది అనుకుంటే యాంటీఫంగల్ ఏజెంట్స్ని వెజైనా ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, మళ్ళీ మళ్ళీ వెజైనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే రెండింటిని నివారించుకోవాల్సి ఉంటుంది. ఒకటి, మీకు డయాబెటీస్ ఉందా లేదా, షుగర్ ఏమన్నా ఉందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ మీ హస్బెండ్కి కూడా డయాబెటీస్ ఏమన్నా ఉందా లేదా అనేది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్లో ఉంది, మీకు ఏం డయాబెటీస్ లాంటిది ఏమీ లేదు, మళ్ళీ మళ్ళీ వెజైనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకుంటే దాన్ని రికరెంట్ క్యాండిడియాసిస్ అంటారనమాట. సో అట్లాంటప్పుడు లోకల్గా వెజైనాలో అప్లై చేసుకునే యాంటీఫంగల్స్ కాకుండా ఓరల్ యాంటీఫంగల్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, మెయింటెనెన్స్ డోస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, ఎప్పుడు కానీ హస్బెండ్తో కలిసినప్పుడు కానీ బేరియర్ కాంట్రసెప్షన్ అంటే కాండోమ్ అనేది యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ వాడిన తర్వాత కూడా మీకు వస్తుంది అనుకున్నప్పుడు హస్బెండ్కి కూడా ట్రీట్మెంట్ ఇప్పించాల్సి ఉంటుంది. ఓకేనండి. మరో కాలర్ ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు. సమీరా గారు, హలో అండి. చెప్పండి. చెప్పండి. ప్రాబ్లం ఏంటండి? డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే మేడం. చెప్పండి మేడం. నాకు ఇద్దరు బాబులు మేడం, 1.5 ఇయర్ చిన్న బాబుకి. పిల్లలకి పుట్టుకున్నాయేమో, ఆపరేషన్ కూడా అయిపోయింది. ఏంటంటే ఈ మధ్య కాలంలో పీరియడ్ టైంలో ఏమో బ్లీడింగ్ ముక్కలు ముక్కలుగా అవి 10 డేస్ వరకు అలాగే వచ్చింది మేడం. నేను కాంటాక్ట్ హాస్పిటల్ వెళ్ళి చూసాను, మేడం ని కలిసి డాక్టర్ని మాట్లాడాను. తను అన్నారు స్కాన్ చేసి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అమ్మ అలాగా అన్నారు. ట్యాక్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, దాని వల్ల నాకు రియాక్షన్ అయిపోయి తల తిరగడం, బాడీ పెయిన్స్ అలా వచ్చింది మేడం. దాని వల్ల తను ఆఫ్ చేసామ్మా అన్నారు, మళ్ళీ నాకు పీరియడ్ అలాగే వచ్చింది మేడం. ఏం చేయాలో తెలియదు. యూజువల్లీ పీరియడ్స్ హెవీగా రావడానికి రెండు రకాల కారణాలు ఉంటాయండి. ఫస్ట్, ఒకటి స్ట్రక్చరల్ లీజన్స్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తారు. అంటే మీకు స్కానింగ్ చేసినప్పుడు గర్భసంచులు ఏమన్నా గడ్డలు అంటే ఫైబ్రాయిడ్ కానీ, పాలిప్ కానీ, ఎండోమెట్రోసిస్ కానీ అలాంటి లీజన్స్ ఏమన్నా ఉన్నాయా చూస్తారు. అవి ఏవీ లేనప్పుడు బాడీలో హార్మోనల్ ఫ్లక్చుయేషన్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్, పీరియడ్స్ వచ్చే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో మీకు హార్మోన్ సమానంగా లేకపోవడం వల్ల వస్తుంది అనమాట. మీరైతే ఏదైతే పీరియడ్స్ తగ్గడానికి ట్రెనెక్సా అనే ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మీకు రియాక్షన్ వచ్చింది, ఇబ్బంది కలుగుతుంది అన్నారు, అది యాక్చువల్లీ హార్మోనల్ ట్యాబ్లెట్ కాదు, మామూలుగా పీరియడ్స్లో వచ్చినప్పుడు బ్లీడింగ్ కొంచెం తగ్గించడానికి వాడే ట్యాబ్లెట్ అనమాట. ఒకవేళ అది పడట్లేదు మీకు, స్టిల్ పీరియడ్స్ హెవీగా వస్తున్నాయి, క్లాట్స్ లాగా పడుతున్నాయి అంటే ఆర్టిఫిషియల్గా బయట నుంచి మీరు హార్మోన్ సప్లిమెంటేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ గైనిక్ని కన్సల్ట్ అయితే ఖచ్చితంగా మీకు హార్మోనల్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఎన్ని డేస్ వేసుకోవాలి అంటే సైకిల్లో 10 రోజులు వేసుకుంటే సరిపోతుందా, 21 రోజులు వేసుకోవాలా అన్నది మీ సింటమ్స్ని బట్టి, మీకు వచ్చే బ్లీడింగ్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఓకే మృదుల గారు, ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అంటూ ఏమీ ప్రివెంట్ చేయలేము. దిస్ ఇస్ ద బైమోడల్ డిస్ట్రిబ్యూషన్. అంటే మామూలుగా క్యాన్సర్ అంటే ఒక అపోహ ఏముంటుంది అంటే మనకు 45-50 ఏళ్ల తర్వాత ముసలివాళ్లలో మాత్రమే క్యాన్సర్ వస్తుంది, యంగ్ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉండదు అనే ఒక అపోహ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ అనేది బైమోడల్ డిస్ట్రిబ్యూషన్, అంటే 30-55 సంవత్సరాల మధ్యలో ఈ రెండు ఏజ్ గ్రూపుల్లోనూ హై ప్రివలెన్స్ ఉంటుంది అనమాట. సో ప్రివెన్షన్కి మెయిన్గా మనం తీసుకోవాల్సింది ఏమిటంటే హెచ్పీవీ ఇన్ఫెక్షన్ మన బాడీలో ఎక్కువ రోజులు ఉండకుండా ఏం చేయగలుగుతాము అని. ఎక్కువ ఎవరిలో ఉంటుంది అంటే ఆల్రెడీ ఇమ్యూనోసప్రెషన్ అంటే క్రానిక్గా స్టీరాయిడ్స్ వాడడం కానీ, డయాబెటీస్ ఉండడం కానీ, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో కానీ ఇది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మోనోగామస్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే మామూలుగా హస్బెండ్ నుంచి వైఫ్కి, వైఫ్ నుంచి హస్బెండ్కి వెళ్ళే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి బేరియర్ కాంట్రసెప్షన్ వాడుకోవాలి. సెకండ్ థింగ్, ఆల్రెడీ చెప్పినట్టు వైరల్ వ్యాక్సిన్, హెచ్పీవి వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పించడం స్టార్ట్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ అమ్మాయి అయినా కానీ, అబ్బాయి అయినా కానీ హెచ్పీవి వైరస్ అనేవి ఒక 150 రకాల వైరస్లు ఉంటాయి, దాంట్లో జీనోటైప్స్. ప్రతి ఒక్కదాన్ని మనం తగ్గించలేము కాబట్టి మ్యాక్సిమం క్యాన్సర్ అనేది 16, 18, 31, 33 అనే జీనోటైప్స్ వల్ల వస్తుంది. సో మ్యాక్సిమం 80% క్యాన్సర్ దానివల్లనే వస్తుంది కాబట్టి అట్లీస్ట్ ఆ వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల వాటి వల్ల వచ్చే క్యాన్సర్ లక్షణాలను మనం తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క టీనేజ్ గర్ల్ కానీ అబ్బాయికి కానీ హెచ్పీవి వ్యాక్సిన్ ఇప్పించడానికి ట్రై చేయాలి. వ్యాక్సిన్ ఇప్పించినప్పటికీ ప్రతి ఒక్కరికి వాళ్ళ లోకల్ సెట్టింగ్స్ని బట్టి ప్రతిసారి 25 సంవత్సరాల తర్వాత ప్యాప్స్మియర్ అని జెనెటిక్స్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయించుకోవడం అనేది మంచిది. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసి ట్రీట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే మృదుల గారు, ఆల్రెడీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళని
ఎలా కంట్రోల్ చేస్తారు, నివారణ చర్యలు ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది దాని స్టేజ్ బట్టి ఉంటుంది. యూజువల్లీ చాలా మంది వరకు మన దగ్గరికి వచ్చేసరికి, ఎగ్జామినేషన్కి వచ్చే వరకు సర్జరీ స్టేజ్ను దాటిపోయి ఉంటానన్నమాట. మామూలుగా గర్భసంచి ముఖ ద్వారాన్ని మైక్రో ఇన్వేజివ్ క్యాన్సర్ ఉన్నప్పుడు జస్ట్ గర్భసంచి రిమూవ్ చేయడం వల్ల వాళ్ళకి క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అడ్వాన్స్ స్టేజెస్ వచ్చి అంటే లింఫ్ నోడ్స్లో కానీ బయటకు ఉన్న వేరే రక్త ప్రసరణలో కానీ స్ప్రెడ్ అయినప్పుడు గర్భసంచి రిమూవ్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే దానివల్ల ఇన్ఫిల్ట్రేషన్ ఉండి కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ వరకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రేడియోథెరపీ ప్లస్ కీమోథెరపీ రెండూ కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏ స్టేజ్లో మన దగ్గరకు వచ్చారు అన్న దాన్ని బట్టి సర్జరీ ఎంతవరకు సర్జరీ చేయాలి, ఎవరిలో సర్జరీ కుదరదు వాళ్ళల్లో కీమో రేడియోథెరపీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ దగ్గర శ్రీకర హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటారు? అత్యాధునిక చికిత్సా విధానాలు మీ దగ్గర అడ్వాన్స్గా మీ దగ్గర మాత్రమే ఏమి అందుబాటులో ఉన్నాయి? యూజువల్లీ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మోస్ట్లీ 90% వాళ్ళు మా దగ్గరకు వచ్చే వాళ్ళు అడ్వాన్స్ స్టేజెస్లో రారు. మోస్ట్లీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి అనే దానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉండడం వల్ల ఎల్బీస్ అంటే లిక్విడ్ బేస్ సైటాలజీ, మామూలుగా ప్యాప్స్మియర్లో ఓన్లీ మనము ఒక స్లైడ్ పైన మాన్యువల్గా ఒక పుల్లలాగా స్టిక్ లాగా ఎస్ ప్యాచ్లా అంటారు దాంతో స్క్రీనింగ్ తీసుకుంటాము. ఎల్బీసీ ఈజ్ ఏ లిటిల్ అడ్వాన్స్ టు ప్యాప్స్మియర్. లిక్విడ్ బేస్ సైటాలజీ వల్ల మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సెల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే సేమ్ శాంపిల్ని మనం హ్యూమన్ ప్యాపిలోమిటా వైరస్ అంటే హెచ్పీవి వైరస్ స్క్రీనింగ్కి పంపించే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డిటెక్షన్ రేటు ప్యాప్స్మియర్తో పోల్చుకుంటే ఎల్బీసీకి ఎక్కువ ఉంటుంది. సో మా దగ్గర ప్యాప్స్మియర్ కాకుండా ప్రతి ఒక్కరికి ఎల్బీసీ చేస్తాం, లిక్విడ్ బేస్ సైటాలజీ విత్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ స్క్రీనింగ్ చేస్తాం. సెకండ్ థింగ్, ఎవరికైనా ఎగ్జామిన్ చేసినప్పుడు అబ్నార్మల్గా ఉంది అనుకుంటే కాల్పోస్కోపీ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దానిలో యూజువల్గా మనం చూసే విజన్తో పోల్చుకుంటే 300 సార్లు మ్యాక్సిమైజ్ చేసి చూడగలిగే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ చిన్న ఏరియా మనకు అబ్నార్మల్గా కనిపించినా ఆ ఏరియా నుంచి బయాప్సీ తీసుకోవడం కానీ అలాంటి అవకాశం ఉంటుంది. సో మేము ఎల్బీసీ ప్లస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ స్క్రీనింగ్ ప్లస్ కాల్పోస్కోపీ వంటి అవకాశాలతో ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి గారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏమైనా వంశపారంపర్యంగా వస్తుందా, లేదంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే పిల్లలకి రాకుండా ముందుగానే ట్రీట్మెంట్? ఇది ఇట్ ఈస్ నాట్ జెనెటికల్లీ, అంటే మదర్కు ఉంటే బేబీకి రావాలి అన్న అవకాశం ఏం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్, ఒకరి నుంచి జెనెటికల్గా రాకుండా బయట నుంచి అక్వైర్ అయిన ఇన్ఫెక్షన్. ఒకవేళ ఆల్రెడీ మదర్కి సర్వైకల్ క్యాన్సర్ ఉంది అనుకుంటే, ఆల్రెడీ ప్రెగ్నెంట్ తను, బేబీకి సర్వైకల్ క్యాన్సర్ యూజువల్లీ వెజైనల్ బర్త్ అయినప్పుడు ఒక్కొక్కసారి వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ వైరస్ వచ్చినంత మాత్రాన బేబీకి క్యాన్సర్ రాదు. బట్ 99.9% ఎవరికైతే అడ్వాన్స్డ్ సర్వైకల్ క్యాన్సర్ ఉంటుందో వాళ్ళు ఏ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు అన్న దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ అడ్వాన్స్డ్ సర్వైకల్ క్యాన్సర్ ఉంది, మదర్ ఇంకా అర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నారు అంటే ప్రెగ్నెన్సీని యూజువల్లీ టర్మినేట్ చేయించమని, సర్జరీ చేయించుకోమని చెప్తారు మదర్కి. రేడియో కీమోథెరపీ అవసరం ఉంటుంది కాబట్టి. అలా కాకుండా అర్లీ స్టేజెస్లో ఉంది, వెరీ అర్లీ స్టేజెస్లో ఉంది అనుకున్నప్పుడు బేబీ మెచ్యూరిటీ లెవెల్ వచ్చే వరకు అంటే 34 వీక్స్ వరకు వెయిట్ చేసి ఎలెక్టివ్ సిజేరియన్ చేసి కింద నుంచి బేబీ వెళ్లకుండా, ఆ వైరస్ బేబీకి వెళ్లకుండా ఆపి మదర్కి ఇమీడియట్గా సిజేరియన్తో పాటు సర్జరీ అవసరం పడితే సర్జరీ పడేటట్టు, లేదా ఇమీడియట్ కీమో రేడియోథెరపీ ఉండేటట్టు చూస్తారు. సో మదర్ నుంచి బేబీకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, అన్లెస్ అదర్వైజ్ వెజైనల్ డెలివరీ అయితే తప్ప. అందులోనూ ఓన్లీ ఇన్ఫెక్షన్ మాత్రమే వెళ్తుంది, క్యాన్సర్ వస్తుంది అనే గ్యారంటీ లేదు. సో సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీని ఉండకూడదు అనే రూల్ లేదు. దానివల్ల హెచ్ఐవి లాగా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. జెనెటికల్లీ ఇట్ ఈస్ నాట్ ఇన్హెరిటెడ్, మదర్కుంటే బేబీకి వస్తుంది అన్న రూల్ లేదు. రైట్, చాలా చక్కగా చెప్పారు డాక్టర్ మృదులా గారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియపరిచారు, కాలర్స్ యొక్క డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో తెలుసుకున్నారు కదండి మరి సర్వైకల్ క్యాన్సర్ గురించి, వ్యాక్సిన్ ఏ టైంలో వేయించుకుంటే మంచిదో కూడా చాలా క్లియర్గా చెప్పారు కదా డాక్టర్ మృదులా గారు. సో అమ్మాయిలు కానీ అబ్బాయిలను కానీ టీనేజ్లో ఉంటే వ్యాక్సిన్ వేయించుకోవడానికి త్వరపడండి. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.